वेलकम टू टेकन कुकी मन स्पेशल रेसिपी भिंडी कुरकुरे इंट्लोने मनमु टेस्टीगा बेंडकाय तो कुरकुरे ये विधंगा तैयार चेयालो चूद्दामु। मुंदुगा मनमु बेंडकायल्नि शुभ्रंगा वाटर तो वाश चेसुकोनि फ्यान गालिकि आरबेट्टाली। आरिन तर्वात बट्ट तो तुडवाली। फस्ट तुड़ी मल आरबेट्टकूडदु। आरिन तर्वात बट्ट तो तुड़िन तर्वात टू एड्जेस कट चेसुकोवाली। रेंडु चिवर्ला कट चेसिन तर्वात ఒక బెండకాయని రెండు పీసెస్ గా కట్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ ని మళ్ళీ ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అన్నిటిని తీసేసి మళ్ళీ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా అన్నిటిని కట్ చేసుకోవాలి। ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేయాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి। మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేయాలి। 2 టేబుల్ స్పూన్ బేసిన్ శనగపిండిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము। ఇవి చాలా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి, మన కురుకురే తినేలాగానే ఉంటాయి। పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, మీరు తప్పక ట్రై చేయండి। నేను ఇక్కడ 250 గ్రామ్స్ బెండకాయని యూస్ చేస్తున్నాను। ఇందులోకి 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము। మనము salt ని లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఊరుతుంది కదా, అందుకని salt ని లాస్ట్ లో వేసుకుందాము। ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకుందాము। వాము మీకు ఆప్షనల్ అండి, వామ్ ఇష్టం లేదంటే స్కిప్ చేయండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ని కూడా యాడ్ చేయాలి। మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనము salt ని యాడ్ చేస్తున్నాము। 1 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి చేతితో। మసాలంతా కూడా బెండకాయకి పట్టేలాగా ఇలా నొక్కుతూ పిసుకుతూ మొత్తం అంతా కూడా ఫస్ట్ బాగా కలుపుకోవాలి। కలుపుతున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంత మాత్రం జస్ట్ కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ మాత్రమే వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి। చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని బెండకాయని ఈ విధంగా కడాయి మొత్తం స్ప్రెడ్ చేయాలి। ఈ విధంగా చల్లుకోవాలి। చల్లిన తర్వాత వీటిని ఫ్లేమ్ ను మనము మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు మంట హై లో ఉండకూడదు, హై లో ఉంటే మాడిపోతాయి, లో ఫ్లేమ్ లో ఉంటే ఆయిల్ పీల్ చేస్తాయి। మీడియం ఫ్లేమ్ లోనే అన్నిటిని వేపుకోవాలి। చూడండి ఎంత కలర్ఫుల్ గా మన బిండి కురుకురే రెడీ అయ్యింది। ఇందులోకి నేను ఈ పీనట్స్ కూడా వేరుశనగ గుళ్ళను కూడా వేయించేశాను। ఇది రైస్ లోకి బాగుంటుంది, స్నాక్స్ లాగా కూడా మనము మరి అవి అలా ఉత్తగానే తినేసేయొచ్చు। పిల్లలు బాగా ఇష్టపడతారు, మీరు తప్పక ట్రై చేయండి। మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।